ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్ అయితే వీడియోలో వీడియోలో ఏ వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే వాళ్ళలో పెట్టుకోండి సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ తపన మూవీ అనమాట సో ఈ మూవీ అయితే మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము సో వాళ్ళ దగ్గర అయితే తపన మూవీ అయితే తెలుగు వర్షన్ అయితే ఉంది సో వాళ్ళైతే మీ దగ్గర అయితే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అయితే అడుగుతారు సో వాళ్ళకైతే మీరు ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు సో మీకు మూవీ కావాలనుకుంటే ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరైతే డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో కామెంట్ బాక్స్ నేను లింక్ అనేది పిన్ చేసి పెట్టాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళైతే మీకు ఒక స్కానర్ పంపుతారు ఆ స్కానర్ కి మీరు ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ది టైగర్ సీజన్ టూ మూవీ సో ఈ మూవీ అయితే మనకు పార్ట్ వన్ రిలీజ్ అయి బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది ఈ మూవీ ఇస్టర్ రైడ్స్ మనకు డిస్నీ బై సాక్ స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది మనకైతే మార్చి పదిహేనో తారీఖు అయితే కన్ఫామ్గా గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే డిస్నిబై సాక్ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మూవీ సో మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీఈడి రిలీజ్ అయితే అవుతుంది సో మూవీ డిజిటల్ రైట్స్ అయితే ఈటీవీ న్యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు మనకు మార్చి ఇరవై ఒకటో తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే మనకు డైరెక్ట్ ఓటీడీలో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రాయ్ మూవీ అన్నమాట సో మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది గాస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే మనకు రిజిస్టర్ సాక్ స్టార్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీఈడి లోకి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు మార్చ్ ఇరవై ఒకటో తారీఖున అయితే గా అయితే మనకు సిద్ధార్థ్ రాయ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మార్చ్ ఇరవై ఒకటో తారీఖునైతే డిస్టబ్యూట్ సాక్ స్టార్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రోడ్ హౌస్ మూవీ సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీడీ రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ డిజిటల్ రైడ్స్ మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు మనకు మార్చి ఇరవై ఒకటో తారీఖునైతే అయితే గా అయితే రిలీజ్ అయితే చేస్తారట సో ఈ మూవీ కోసం వెయిట్ వాళ్ళు అండ్ ఈ మూవీని మనకు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మనకైతే మార్చ్ ఇరవై ఒకటో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ అప్ మూవీ అనమాట సో ఈ మూవీ అయితే మనకు కూడా డైరెక్ట్ ఓటీడీ రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే మనకు ఆహా అది అయితే జరిగింది సో వాళ్ళైతే మనకు మార్చ్ పదిహేనో తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తారు సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు హాల్లో అయితే మార్చ్ పదిహేనో అయితే డైరెక్ట్ ఓటీడీ రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సుందరం మాస్టర్ మూవీ అన్నమాట సో ఈ మూవీ అయితే మనకు రిజల్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిస్టర్ రైట్స్ అయితే మనకి ఈటీవీ విన్నా తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు వచ్చేసి మనకు మార్చి ఇరవై రెండో అయితే కన్ఫామ్ గా అయితే మనకి ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలో అయితే రిలీజ్ అయితే చేస్తారట సో సుందరం మాస్టర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే అయితే మార్చి ఇరవై రెండో తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మమ్మీ గారు చేసిన బ్రహ్మయుగ మూవీ సో మూవీ అయితే మనకు రిజర్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది అండ్ మూవీ ఇష్టాలు రైడ్స్ మనకు సో నిలీవ్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు మనకు మార్చి పదిహేనో తారీఖున అయితే కఫామ్ గా అయితే మనకు బ్రహ్మయుగ మూవీని అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారు చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఫైటర్ మూవీ సో ఈ మూవీ అయితే హీరోగా అయితే మనకు రితిక్ రోషన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ మూవీ అయితే మనకు థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ ఇష్టాలు రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ అయితే అయితే జరిగింది మనకు మార్చ్ ఇరవై ఒకటో తారీఖున అయితే గా అయితే మనకు రితిక్ రోషన్ గారు చేసిన ఫైటర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్ గా అయితే మార్చి ఇరవై ఒకటో తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కార్తికన్ గారు తీసిన ఐలాండ్ మూవీ అనమాట సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లు చేసి చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీఈటీ లోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చ్ పదిహేనో తారీఖున అయితే గా అయితే మనకు ఐలాండ్ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఇగర్ గానే వెయిట్ చేస్తున్నారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు సో మనకైతే మార్చ పదిహేవ తారీఖున అయితే సోనీ అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ వరుణ్ తేజ్ గారు ఆపరేషన్ వాలంటైర్ మూవీ అనమాట సో ఈ మూవీ కూడా మనకి రీసెంట్గా అయితే థియేటర్ ఫ్లాప్ అయితే అయింది అండ్ ఈ మూవీ డిస్టల్ రైడ్స్ మనకు జీపై తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు వచ్చేసి మనకు మార్చ్ ఇరవై ఐదో తారీఖున అయితే కన్ఫామ్ గా అయితే మనకి ఈ మూవీని అయితే వాళ్ళు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట సో ఆపరేషన్ వాలంటైర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి అయితే గా అయితే జీ ఫైవ్లో అయితే మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఇస్ హనుమాన్ మూవీ అన్నమాట సో ఈ మూవీ అయితే ఇరుగు అయితే మనకు తేజస్ జగారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ మూవీ డిస్టర్బ్ రైట్స్ అయితే మనకు జీ ఫైవ్ తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు వచ్చేసి మనకు తెలుగులో అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చ్ ఇరవై ఒకటో తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు హనుమాన్ మూవీ అయితే తెలుగులో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో హిందీలో వచ్చేసి మనకు జివో జియో సినిమా వాళ్ళది తీసుకోవడం అయితే జరిగింది వాళ్ళు వచ్చేసి మనకు మార్చ్ అయితే మనకు జియో సినిమాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ఇస్ గామీ మూవీ సో మూవీలో అయితే హీరోగా అయితే మనకు జిస్పక్షన్ గారు అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది సో మూవీ అయితే మనకు మంచిగానే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది సో మూవీ డిస్టల్ రైడ్స్ ఇది మనకు జీ ఫైవ్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ ఫస్ట్ అయితే కన్ఫామ్గా అయితే మనకు గామి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే పక్కాగా అయితే ఏప్రిల్ ఫస్ట్ ని అయితే గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం గా వేయి చేసేస్తాను కింద కామెంట్ అయితే చేయండి గాయ సోప్యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నా తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కంటే నేను వాళ్ళ పెట్టుకోండి సో వీడియో ఇక్కడ దాకా చూసినందుకు నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్